హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే గార్డెనింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. గార్డెనింగ్ అప్డేట్స్ అండి. చాలా మంచి వర్షం పడింది మాకు ఇక్కడ కరీంనగర్లో. మొక్కలన్నీ అయితే మంచిగా గ్రీన్గా తయారయ్యాయి చూడండి. తోట పనులు చాలా జరుగుతున్నాయి. నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తా అన్నాను తోట పనుల గురించినటువంటి. ఈరోజు తోట పనుల గురించినటువంటి వీడియో అండి. చూడండి, ఇక్కడ ఇది స్వీట్ లైమ్ అండి. పూత కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ దీనికైతే ఇప్పుడే కంపోస్ట్ వేశాను నేను. మీకు చాలాసార్లు చెప్పాను, నేను కిచెన్ కంపోస్ట్ తర్వాత ఎగ్ ఆయిల్ తప్ప నేను పెద్దగా ఏం వాడనని. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా వాడతాను. అంతకుమించి పెద్దగా నేను ఎరువులు, వేరే ఎరువులు ఏం వాడనండి. జీవన ఎరువులని, ట్రైకోడర్మా అని, ఇంకేదో ఏదో అన్నీ వాడుతున్నారు అందరూ. అది వాళ్ళ ఇష్టము, కానీ నేనైతే ఏం వాడనండి. నాకు కిచెన్ కంపోస్టే పుష్కలంగా వస్తుంది. అంటే ఏది కొంచెం కూడా కిచెన్లో వచ్చేది వేస్ట్ పోని అని నేను ప్రతిదీ నేను కంపోస్ట్ లాగా చేసుకుంటాను. కంపోస్ట్ కూడా పర్ఫెక్ట్గా తయారవుతుందండి. చెప్పాను కదా, మట్టి కుండల్లో చేస్తున్నాను. ఇక ఇలాగ ఇదైతే చెక్క పొట్టు, మీకు చూపించాను. వేప చెక్కతో వచ్చినటువంటి పొట్టు. డ్రై కోసం నేను ఈ చెక్క పొట్టు వాడతాను. వేప పొట్టు వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే వేప పిండితో పని లేకుండా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది, మొక్కలకి ఇచ్చేయాలి. ఇది చూసారా ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్ తయారైందో. మీకు ఒకవేళ కంపోస్ట్ చేసే వీడియోస్ అవసరం అనుకుంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. గోర్చికుడు కొంచెం ముందుగానే నాటుకున్నాను. పూత కూడా మంచిగా వచ్చింది. వర్షం పడగానే మొక్కలు చక్కగా తయారయ్యాయండి. కానీ ప్రతిదీ మనం ఒక 10 కుండీలలో వేసుకుంటే తప్ప సరిపోదు. ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క నాటుకొని మనం పెంచాలంటే మాత్రం కష్టము. అందుకే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది బెండ మొక్క. ఈ బెండ మొక్క కాత అయిపోయిన తర్వాత పైన ఇవి కట్ చేసేసిన అండి. సైడ్స్ నుండి ఇలా బ్రాంచెస్ వచ్చాయి. ఫస్ట్ మనకు ఒకటే ఉంటుంది, తర్వాత ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూసారా. వీటన్నిటి కాయలు వస్తాయండి. ఇక చూడండి, ఇక్కడ పూత ఉంది, ఇక్కడ పూత ఉంది, ఇక్కడ పూత ఉంది. ప్రతి బ్రాంచ్కి మనకి పూత వచ్చి కాయలు ఎక్కువ వస్తాయి. ఇందులో నేను మధ్యలో ఒక 3 విత్తనాలు వేసాను, 3 మొలకెత్తాయి కాబట్టి 3 మొక్కలు ఎదిగాయండి. ఇంకా ఈ సైడ్కి ఏం చేస్తానంటే, ఎక్కువ పోషకాలు అవసరం లేని టమాటా కానీ, మిర్చి కానీ, లేదా కొత్తిమీర కానీ, మెంతి కానీ ఇలాంటి సైడ్స్లో వేసుకోవచ్చు. తక్కువ మట్టిలో కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే కిచెన్ కంపోస్ట్ అంతే అండి. కంప్లీట్ కిచెన్ కంపోస్టే వాడుతున్నా నేను. వర్మి కంపోస్ట్ కూడా మట్టి మిక్స్ చేసినప్పుడు మాత్రమే వాడతా అండి. ఇక్కడ చూడండి, ముందే మనం మిర్చి మొక్కలు నాటి రెడీగా పెట్టాను. పెట్టడం వల్ల ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. మీరు అనుకున్నట్టు గంపలు గంపలు కూరగాయలు అయితే రావండి. నేను ఒక 5 ఇయర్స్ నుండి మిద్దె తోట మెయింటైన్ చేస్తున్నాను. సరిపోని వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే, వెరైటీస్కి వెళ్లకుండా ఒకే రకం మనం ఒక 10 మొక్కలు వేసుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబానికి సరిపోని వస్తాయి. గోర్చికుడు చూడండి, ఇక్కడ వేశాను, ఇక్కడ వేశాను, ఇక్కడ వేశాను, ఇక్కడ ఈ కుండీలో కూడా వేశాను. ఒక్కొక్క దాంట్లో 3 లేదా 4 విత్తనాలు వేస్తే ఇలా చక్కగా ఎదిగాయండి. ఇందులో కొన్ని విత్తనాలు పోతాయి, కొన్ని ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ చూడండి, ఇది వంకాయ మొక్క, పూత కూడా స్టార్ట్ అయింది. నేనైతే మరీ 1-2 పెట్టాను. కొంచెం మిక్స్ చేసి పెడుతూ ఉంటాను. ఏది మిక్స్ చేస్తే ఎట్లా ప్రయోజనం అని చూసుకొని పెడతానండి. ఇప్పుడు ఈ చిక్కుడు జాతి దాంట్లో ఏ మొక్కలు వేసినా కూడా బాగా వస్తాయి. మళ్ళీ చిక్కుడే పెట్టకుండా వేరే పెట్టుకోవాలండి. వంకాయ కానీ, టమాటా కానీ ఇలా వెరైటీ పెట్టినట్లయితే చక్కగా వస్తాయి. ఇప్పుడైతే సమ్మర్ అంతా బెండకాయలు వచ్చాయి, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు జూన్ స్టార్ట్ కాగానే ఇగో ప్రతి కొమ్మ కట్ చేసిన అండి. ఇక్కడ చూడండి, ప్రతి బెండ మొక్క కట్ చేసిన. అట్లా నాకు ఒక 6 మంత్స్ అన్న బెండ మొక్కలు ఉంటున్నాయండి. ఊరికే నాటుకోవాల్సిన పని అవసరం రావట్లేదు. 6 మంత్స్ అన్న దాదాపుగా కాత వస్తుంది. ఇందులో అయితే చిక్కుడు ఒకటి ఉంది, ఇది శామదుంపలు. తర్వాత ఇది కూడా చిక్కుడే అండి.
ఇది తెలుసు మీకు దుంప పచ్చలి. నేనైతే సీడ్స్ వేయలే అండి, ఇక మన తోటలో స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడో ఒకటి మొలుస్తూనే ఉంది, అది అలాగే ఉంచేశాను. ఇటు సైడ్లో మాత్రం నేను చిక్కుడు నాటు పెట్టానండి, చెట్టు చిక్కుడు నాటు పెట్టాను. ఇది ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి ఫ్లవర్, సీజన్తో పని లేకుండా చక్కగా పూస్తుంది. ఇది హైదరాబాద్ నర్సరీలో తెచ్చాను, చక్కగా వచ్చింది. ఎండలు బాగుండేసరికి కొంచెం మొక్క డిస్టర్బ్ అయింది కానీ ఇప్పుడు బాగా అవుతుందండి. మళ్ళీ ఇలాగే నేను మెయింటైన్ చేస్తున్నా అండి తోటని. పెద్దగా అంటే వేరే బయట నుండి తెచ్చిన ఎరువులు ఖర్చు పెట్టడం మాత్రం చేయట్లేదు. ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదండి, ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు అని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకే అండి, బెండకాయలు ఇప్పుడు చూడండి, ఇది అయిపోవచ్చింది. ఇక్కడ కూడా అయిపోతే కట్ చేసిన ఈ బెండకాయలు తెంపిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేస్తాను. చేస్తే మనకి ఎక్కడైతే బెండకాయ రాకుండా ఉంటుందో ఆ కింది ప్లేస్ నుండి మనకి మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి. ఈ ప్లేస్లో మాత్రం చిగురు రాదు, ఎందుకంటే కాయలు వచ్చి మనం కట్ చేసుకొని మొండిగా అయిపోయి ఉంటాయి. ఈ ప్లేస్లో కొత్త చిగురు రాకుండా కింది నుండి వస్తుంది, కాబట్టి ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది. ఊరికే నాటు పెట్టడం కూడా అంటే బెండ ముక్కలేని మనకు ఒక 1 మంత్ కాత వస్తుంది అనుకోండి బెండకాయలు, తర్వాత మళ్ళీ పెంచాలి అంటే మనకు ఉండేదే కొంచెం స్థలం. తీసేసి పెట్టడం అంటే కష్టమని నేను ఒకసారి ట్రై చేశాను, కట్ చేసి చూద్దామని చెప్పి. కట్ చేయగానే నాకైతే ఇలాంటి రిజల్ట్ వచ్చింది. కొంచెం ఎండలకు ముక్కలన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఆంటీ ఏంటి ఇట్లా మీ ముక్కలన్నీ ఎర్రగైనాయని నాకు అనుకోకండి, ఇవన్నీ ఎండలకి ఇలా అయినాయి. ఇప్పుడైతే మళ్ళీ కలర్ చేంజ్ అయ్యి గ్రీన్లోకి మారుతూ ఉన్నాయండి. మా దగ్గర చాలా ఎండలు ఉన్నాయి అందుకే అలా అయిపోయినాయి. అయినా కూడా కాతాయ మాత్రం వస్తూనే ఉంది. ఇది కూడా నేను మీకు చెప్పిన పద్ధతిలో కట్ చేసిన మొక్కనే చూడండి, ఎన్ని ఒక్కటే దానికి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూడండి. ఇది బెండ మొక్కలు చక్కగా ఇలా మనం పెంచుకోవచ్చు. ఊరికే మనము విత్తనాలు నాటాల్సిన పని లేదు, కానీ ఇవి అయిపోకముందే కొన్ని మళ్ళీ వేరే కుండీలో నాటుకుంటే బెటర్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను పైన స్టెమ్ కట్ చేసిన అండి, ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ మనం నచ్చితే ఉంచుకోవచ్చు, మొక్క వీక్ అవుతుంది సరిగా కొమ్మలు రావట్లేదు అంటే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది సీడ్కి వదిలేసిన బెండకాయ మొక్కలు. బెండకాయ సీడ్స్ అయితే నేను బయట నుండి తేవట్లేదు, నేను స్టార్టింగ్లో తెచ్చినప్పుడు కొన్ని వెరైటీస్ మంచిగా అనిపించినాయి, అవే సీడ్స్ ఇలా తయారు చేసుకుంటే. ఈ ఒక్క కాయ ఉంటే చాలండి మనకు తోట మొత్తం మళ్ళీ నిండిపోతుంది. కాబట్టి నేను అప్పుడొకటి కాయ వదిలేసుకొని అవే సీడ్స్ నాటుకుంటున్నా అండి. ఇందులో పాలకూర వేశాను, వర్షాలు ఎక్కువ కాకముందే ఆకుకూరలు వేసుకోవాలి, పాలకూర కానీ తోటకూర కానీ తర్వాత మన కొత్తిమీర కానీ ఇలాంటివి వేస్తే ఏంటంటే మళ్ళీ వర్షాలు ఎక్కువ అయ్యేసరికి మొక్కలు ఎదుగుతాయండి. ఇక్కడ చూడండి ఎంత మంచి పూత వచ్చిందో. స్ప్రే చేయడం కూడా ఇంగువ రసము తర్వాత పుల్ల మజ్జిగ ఇలాంటివి నేను స్ప్రే చేస్తూ ఉంటాను అండి. నేనైతే నిమ్మ ఆయిల్ కూడా చాలా తక్కువ స్ప్రే చేస్తున్నా, నాకు నిమ్మ ఆయిల్తో అంత అవసరం రావట్లేదు. ఎప్పుడో ఒకసారి తప్ప నాకు చేయాల్సిన అవసరం రావట్లేదండి, ఎందుకంటే పురుగు రాకముందే మనం ఏదో ఒకటి స్ప్రే చేసామనుకోండి, కషాయాలు కానీ తర్వాత మజ్జిగ కానీ ఇలాంటివి స్ప్రే చేస్తే మళ్ళీ మనము నిమ్మ ఆయిల్ వరకు పోవాల్సిన అవసరత మనకు రాదు. అందుకనే ముందుగానే మనం చూసుకొని మనం స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడే కిచెన్ కంపోస్ట్ వేశాను. అడిగారు అంటే ఎంత కంపోస్ట్ వేయాలని, గుప్పడేస్తే సరిపోతుందండి, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేయండి. నేనైతే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి గుప్పెడు వేస్తా. 10 డేస్ అని కూడా కాదండి, రెడీ అయిందంటే ఒకవైపు వేస్తాను. ఇప్పుడు నాకు ఒక కుండీలో తయారైంది. ఈ చుట్టూ ఇక్కడ వరకు ఈ లైన్ వేశానండి, ఈ టబ్బుల వరకు నుండి ఇటువైపు ఇక్కడ డ్రమ్స్ కనబడుతున్నాయి కదా, ఈ వైపు సరిపోయింది నాకు ఒక కుండీలోది. ఈ 2 రోస్ వేశాను, నాకైతే 4 కుండీలు ఉన్నాయి. నాకు 1 వీక్ ఒక కుండీ నిండిపోతుంది, అది ఒక 20-25 డేస్లనే తయారవుతుందండి. ఎందుకంటే మనం మొదట చేసినప్పుడు టైం పడుతుంది, తర్వాత తొందరగా రెడీ అవుతుందండి.
మొదట మాత్రం మనకు దాదాపు 1-1.5 మంత్ 40 డేస్ వరకు పడుతుంది. ఈ తర్వాత అందులో మనం పెరుగు తోడేసినట్టే అండి. మళ్ళీ కొంచెం ఉంచేసామంటే చక్కగా మళ్ళీ లేయగానే తొందరగా ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ త్వరగా అవుతలేదంటే ఏదైనా ఎరువు వేసేయండి, మేకె ఎరువు కానీ తర్వాత పశువులది ఏ ఎరువు అయినా, అంటే ఆవు పేడ కానీ లేకపోతే గేదె పేడ కానీ ఇట్లా ఎండింది వేయాలండి. పచ్చి పేడ వేయొద్దు, ఎండిన ఎరువు వేసేస్తే చక్కగా మనకు కంపోస్ట్ ఫాస్ట్గా తయారవుతుందండి, చాలా ఫాస్ట్గా తయారవుతుంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు అలా మనం మెయింటైన్ చేసినామంటే ఇంకా తర్వాత మనం ఏం వేయాల్సిన పని లేదండి. డ్రై వేయాలి, మనం కిచెన్లో వచ్చే వేస్ట్ వేయాలి, చక్కగా పర్ఫెక్ట్గా కంపోస్ట్ తయారవుతుంది. దానికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టి వర్మి కంపోస్ట్ కొనుక్కొచ్చి లేదా ఇంకేదో కొనుక్కొచ్చి ఇంకేదో కొనుక్కొచ్చి కష్టపడాల్సింది లేదు. మన కిచెన్లో చాలా వేస్ట్ వస్తుంది, పండ్ల తొక్కలు తర్వాత కూరగాయల కట్ చేసినటువంటి వేస్ట్ ఇవన్నీ వేయచ్చు. నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు ఇవన్నీ కూడా వాడుకోవచ్చండి. అవి స్ప్రే చేస్తే కూడా బాగుంటుంది. బియ్యం నీళ్ళు, పప్పు నీళ్ళు ఇవన్నీ ఒక దాంట్లో వేసి కొంచెం అందులో మజ్జిగ కలపాలండి. ఏదైనా ఫర్మెంట్ కావాలంతే అండి, పులియాలి, పుల్లటి వాసన వచ్చిందంటే మొక్కలకు హ్యాపీ అంతే అండి. ఓకే అండి, ఈ చిన్న వీడియో, ఈ చిన్న టిప్స్, ఈ చిన్న అప్డేట్స్ ఈ సీజన్కి సంబంధించినవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం, గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.